ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వెంకటగిరి నాయుడుపేటలో మధ్య గల స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి కళ్యాణ డ్యామ్ గేట్లు ఎక్కినందు వలన ఉధృతి బాగా ఉంది. ఇప్పుడు కూడా వాటరు పెరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ ప్రజలను ఎవరిని కూడా వాహనాలు కానీ పబ్లిక్లు కానీ ఈ కాజ్వే మీద పని కూడా చేస్తున్నాము. అట్లానే పబ్లిక్ అందరూ కూడా సహకరించి ఎవరు కూడా ప్రవాహం దగ్గరికి రావద్దని తెలియపరుస్తున్నాము. స్వర్ణముఖి నది మీద వాటర్ బాగా ఫ్లో అవుతూ ఉంది. మేనకూరు సిజువైపల్లి బ్రిడ్జ్ పైన వాటరు 5 నుంచి 10 అడుగులు హైట్లో ప్రవహిస్తూ ఉన్నందువల్ల ఇటు రాకపోకలకు అంతరాయం కలిగింది. నాయుడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళే మేనకూరు సిజువైపు వెళ్ళే రహదారి తాత్కాలికంగా పోలీసు ఆపివేయడం జరిగింది. రోడ్డు మీద అడ్డంకులు పెట్టి ఇటు ప్రజలు ఎవరు వెళ్లకుండా చూస్తూ ఉన్నాము. ఎవరు ప్రజలు కూడా ఈ ప్రమాదకరంగా ఉన్నందున వెళ్ళి ఎవరైనా దిగి ప్రమాదాలకు గురి అవుతారనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ఇటు ఆపివేయడం జరిగింది. అలాగే వెంకటగిరి వెళ్ళే యాత్రికులకు పండ్లూరు మీదుగా, కొత్తపేట మీదుగా వేరే రహదారి ఉంది. అట్నుంచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ప్రస్తుతానికి వాటర్ కొంచెం ప్రమాదకరంగా బ్రిడ్జి మీద పోతూ ఉన్నందున ఇటు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఈ అసౌకర్యానికి ప్రజలంతా అర్థం చేసుకుని ఎవరు ఈ మేనకూరు సేతు వైపు, నాయుడుపేట నుంచి మేనకూరు సేతు వైపు వెళ్ళే రహదారిలో ప్రయాణం చేయకుండా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వాటర్ కనుక ఈ ఫ్లో తగ్గితే మనకి సాయంత్రానికి తగ్గితే కనుక